హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు డేస్ 70. మొత్తానికి 70 రోజులు అయిపోయింది. ఇవాళ డిసెంబర్ 8, జనవరి 8కి మన టూర్ ఎండ్ అయిపోతుంది. సో సక్సెస్ఫుల్గా 70 డేస్. థ్యాంక్ యూ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ. ఎవరైనా కొత్తగా వచ్చుంటే, మన ఛానల్ని రీసెంట్గా ఫాలో అవుతుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే నేను ఇన్స్టాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటాను, ఎక్కడికెక్కడికి వెళ్తున్నా అనేది స్టోరీస్ పెడతా ఉంటాను. సో ఒకవేళ మీరు ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తే అక్కడికి వచ్చి ఫాలో చేయండి. అండ్ ఇప్పుడు మనం షిరిడి నుంచి నాసిక్ వెళ్తున్నాం. సో ఇప్పుడే వికౌట్ చేసినాం. ఇక్కడ నుంచి నాసిక్లో ఒక 2-3 ప్లేసెస్ ఉన్నాయి మనం కవర్ చేయాల్సినవి. సో అక్కడికి వెళ్ళాక మీకు అది చూపిస్తా. అండ్ ఇప్పుడు ఫస్ట్ స్టార్ట్ అయిపోదాం. సో బిల్ సెటిల్మెంట్ చేసేస్తున్నాము. రూమ్ అయితే మాకు చాలా నచ్చింది, 1000 రూపాయలకు మంచి ఫ్యామిలీ రూమ్స్ ఉన్నాయి. సార్ అక్క కార్డ్ మే వీడియో మీద కాదు అచ్చా లగా అవకాశం. సో ఇది వీళ్ళ విజిటింగ్ కార్డ్స్, ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. పైన నెంబర్స్ ఉన్నాయి, లేదు అంటే మీరు మేక్ మీ ట్రిప్లో కూడా చేసుకోవచ్చు. డైరెక్ట్ వచ్చినా డైరెక్ట్ బీ ఆసక్తినా సార్? డైరెక్ట్ ఆసక్తి. సో డైరెక్ట్ కూడా రావచ్చు. డైరెక్ట్ అయితే కన్సెషన్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. సో మీరు మేక్ మై ట్రిప్ నుంచి బుక్ చేసుకుంటే వాళ్ళు కూడా కొంచెం కమిషన్ తీసుకుంటారు. అదే మీరు డైరెక్ట్ వచ్చేస్తే వీళ్ళే ఆ కమిషన్ ఏదో మనకు డిస్కౌంట్ చేస్తారు. సో వచ్చేసేయండి పక్కా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బ్రో. ఇప్పుడే స్టార్ట్ అయిపోయినాము. ముందు మనం మన పున్నమికి వెళ్ళి ఒకసారి లాస్ట్ మన తెలుగు భోజనం తినేసి దాని తర్వాత స్టార్ట్ అయిపోయినాం. 2 గంటలు చూపిస్తుంది, 87 కిలోమీటర్స్ ఇది రోడ్డు. ఇంకొక విషయం ఏంటంటే, ఇవాళ భారత్ బంద్ అంట, అందరికి తెలిసిందే, ఫార్మర్ ప్రొడ్యూస్ జరుగుతుంది కదా. సో ఎట్లయినా కొంచెం రోడ్ల మీద అటు ఇటుగానే ఉంటుంది, ఇవాళ సేఫ్గా వెళ్ళిపోతే అది గ్రేట్ ఇవాళ మనకు. నాసిక్లో మన ఫస్ట్ లొకేషన్ ముక్తిధామ్. నా ఇంకా కనిపిస్తుంది కదా, సో ఒకసారి చూడండి. మన ముక్తిధామ్ టెంపుల్ మొత్తం పాలరాయితో ఉంది. వెళ్దాం లోపలికి. లోపల షూటింగ్ నాట్ అలౌడ్ అంటారు. ఇక్కడ చూస్తారు కదా, మంచిగా తెలుగులో రాసిపెట్టలు ఇచ్చట ఫోటోలు తీయరాదు. ఒకవేళ తెలుగు రాకపోతే హిందీలో కూడా, లేదంటే ఇంగ్లీష్లో కూడా, అది ముచ్చట. లోపలికి వెళ్ళినాం. లోపల శ్రీరాముడి విగ్రహం, అట్లనే శ్రీకృష్ణుడి విగ్రహం ఉంది, ఒక ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది. చాలా పెద్దగా ఉంది, విశాలంగా ఉంది. అండ్ జనాలు ఏం లేరు, షూటింగ్ నాట్ అలౌడ్ కదా. సో చెప్తున్నా, ఇది టెంపుల్ బ్యాక్ సైడ్. చాలా పెద్దగా ఉంది టెంపుల్, చూడొచ్చు. ఖాళీ కాకపోతే మొత్తం ఖాళీ ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్ వచ్చేసి పంచవటి. ఇక్కడ మనకు ఒక పాత శివాలయం కూడా ఉంది. అసలు మెయింటెనెన్స్ ఇట్లా ఏం లేదు. ఇక్కడ పక్కనే మనకి ఇక్కడ గోదావరి నది కూడా కనిపిస్తుంది. అంతేం లేదు, ఇక్కడ మొత్తం పేదరికం తప్ప ఏం కనిపిస్తలేదు. టికెట్ 70 రూపాయల 50 రూపాయలు అన్న 50 రూపాయలు. ఇది ఎంట్రన్స్ మనకు. పోనీ
there's a turn left towards Shrimant Bushway Path. ఇప్పుడే మనం త్రయంబకేష్ ఎంటర్ అయిపోయినాం. అండ్ ఇక్కడ నుంచి కొంచెం ముందుకు పోవాలంటే వెనక కారుకి టికెట్ తీసుకుంటే 50 రూపాయలు ఎంట్రీకి, లోపలికి వెళ్ళినాక చూపిస్తాం. वीडियो क्यों YouTube ट्रैवल वीडियो YouTube YouTube उधर कर यहां हमारा नहीं लेना पड़ेगा तो 2 घंटे लगेगा ऐसा फूड नमस्ते अल्ता पे राजू होस्ता होस्ता ఇప్పుడే గుల్లకి ఎంటర్ అయినాము లక్కీగా మొబైల్ అలో చేస్తురు కెమెరా అలో చేస్తలేరు అన్వేషణ అక్కనే ఉండిపోయిండు నేను వేస్ వచ్చినాక అన్న అవుతారంట సో జల్లి గుల్లకి వెళ్లి మనం దర్శనం చేసుకొని రావాలి బయటికి సో ఇక్కడ క్యూలన్ కంపార్ట్మెంట్ చూడండి ఎన్ని ఉన్నాయో అన్ని ఖాళీ ఎంటీ ఉంది నేను ఒక్కనే దర్శనం పోతున్నట్టు అనిపిస్తుంది నాకైతే ఒక్క జనం కూడా లేదు ఒక్క మనిషి కూడా లేదు ఇక్కడ ఒక చిన్న ఫ్యామిలీ ఉంది వాళ్ళు అక్కడ కూర్చొని రెస్ట్ తీసుకుంటారు ఇక్కడ బయటలో అంటే నాకు తెలిసి లోపలే షూట్ ఎట్లయినా చేయడానికి అలా ఉండదు కదా ఇక్కడ బయట ఒక పెద్ద ఎల్ఈడి స్క్రీన్ పెట్టారు సో ఇక్కడ చూసుకోవచ్చు శివలింగానికి అభిషేకం చేస్తారు చూపిస్తే చూడండి సో ఇక్కడ ఒక ఎల్ఈడి స్క్రీన్ పెట్టారు ఇక్కడ కనిపిస్తుంది కదా ఎట్లయినా లోపలే షూట్ చేయనియరు ఇక్కడే దర్శనం చేసుకోండి మీరు టెంపుల్ అని అయితే వీడియో తీయనిస్తలేరు మీకు ఒక అవగాహన కోసం చూపిస్తున్నా టెంపుల్ ఇట్లా ఉంటుంది బ్యూటిఫుల్ లోపల సో ఇది బయట నుంచి టెంపుల్ వ్యూ దర్శనం అయిపోయింది దాని తర్వాత మేము గోదావరి నది పుట్టిన ప్లేస్కి వెళ్దాం అనుకున్నాం కాకపోతే అక్కడికి అలో చేస్తలేరు గుడి కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా ఓపెన్ ఏం లేదు కాకపోతే దర్శనం అవుతుంది సో దర్శనం చేసుకొని ఇంకా మేము బయలుదేరిపోతాం అలా కోవా మాస్కులు డమరుకాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ మంచిగా ఆడుకోవడానికి సో త్రయంబకేశ్వర్ టెంపుల్ విజిట్ అయిపోయింది దర్శనం చేసుకున్నాం చాలా టైం స్పెండ్ చేసినాం బ్యూటిఫుల్ ఉంది అసలు లోపల ఇంకా గుళ్ళల్లమైన ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ ఎలా ఉండదు తెలిసిన విషయమే లైవ్ చూడొచ్చు అన్నారు కానీ అదంతా బంద్ ఉంది తెలిసిందే మనకు సిచ్యువేషన్ అంతా ఇప్పుడు మేము ముంబైకి వెళ్తున్నాం ఇక్కడ నుంచి ఒక 3 అవర్స్ 150 కిలోమీటర్స్ చూపిస్తుంది సో రేపు మీకు ముంబై దర్శనం భాగ్యం కలుగుతుంది ఈ వీడియో ఇక్కడితో సమాప్తం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఐల్ సీన్ మై నెక్స్ట్ వన్ బాయ్ బాయ్.